గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను చైనా పంపించింది. చైనా కూడా వెళ్ళేసి వచ్చాను. ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ చైనా 6 మంత్స్ నిద్రపోలే నేను. పిచ్చిలేసింది నాకు. వాళ్ళ డెవలప్మెంట్ చూసి, వాళ్ళు మనకన్నా తర్వాత స్వాతంత్రం వచ్చింది, మనకన్నా జనాభా ఎక్కువ ఉన్నారు, కానీ వాళ్ళు మనలాగా లేజీ కాదు. దే వర్క్ హార్డ్. వచ్చినాక బుక్ రాసా నేను, లెసన్స్ ఫ్రమ్ చైనా అని. నేర్చుకున్నాము ఎక్కడి నుంచి అయినా. అక్కడ చైనా భాషలోనే మాట్లాడతారు. లెసన్స్ ఫ్రమ్ చైనా, నేర్చుకున్నాము ఎక్కడి నుంచి అయినా. వాళ్ళు సక్సెస్కి కారణం ఏంటంటే రెండే రెండు, వ్యవసాయము, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఓన్లీ వాళ్ళు చైనీస్ భాషలోనే నేర్చుకుంటారు. వాళ్ళు అన్ని దేశాలు పోతారు, నేర్చుకుంటారు, మళ్ళీ వచ్చి వాళ్ళ దేశం గురించే పనిచేస్తారు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, ఎడ్యుకేషన్ సిస్టమ్. బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ దగ్గర. ఒక ఊరు వెళితే పెద్ద బిల్డింగ్ ఉంది అంటే అది స్కూల్. స్కూల్ అన్నిటికన్నా బ్యూటిఫుల్ బిల్డింగ్ అంటే స్కూల్. అందుకే వాళ్ళు అంత డెవలప్ ఉన్నాడు అక్కడ. రియలీ వాళ్ళు అగ్రికల్చర్స్. ఒక్క ఫార్మర్ చచ్చిపోలేదండి అక్కడ సూసైడ్ చేసుకొని. ఇక్కడ ఎవరు చచ్చిపోయినా మనకేం ఫరక పడదు. సో సాడ్. వాళ్ళకి దేశభక్తి చాలా ఎక్కువ ఉంది, అది మనకు పోయింది. దట్ ఇస్ ద డిఫరెన్స్ వాట్ ఐ లెర్న్. అది 6 మంత్స్ వెళ్ళి మళ్ళీ నేను ఆ బుక్ను రిలీజ్ చేసి వచ్చిన చైనా గవర్నమెంట్ ఆ బుక్ను మళ్ళీ ప్రింట్ చేసుకుంది. చూడండి, ఒక ఇండియన్ ఉమెన్ వాళ్ళ దేశం గురించి రాసింది అని. దే ఫెల్ సో హ్యాపీ. అంటే ఇక్కడ వచ్చి మళ్ళీ నేను రీసెర్చ్ చేశాను. నేను వెళ్ళిన కొన్ని రోజులలో పూర్తిగా నాకు నాలెడ్జ్ రాలేదనిపించింది. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. మాతో ఒక గైడ్ ఉండింది, చిన్న అమ్మాయి. అమ్మ నువ్వు ఏం చదువుతున్నావు అని అడిగాను. ఫార్మసీ చదువుతున్నా అని చెప్పింది. నీకు ఇష్టమా ఫార్మసీ అంటే? కాదు, నా దేశానికి ఇప్పుడు ఫార్మసిస్టులు అవసరం ఉంది, అందుకే చదువుతున్నా అన్నది. ఆహా, అక్కడ పాయింట్ మీరు చూడండి. నాకైతే ఫెల్ట్ సో షేమ్. నేను జీవితంలో ఇప్పటి వరకు ఆలోచించలేదు నా దేశానికి ఏమవసరమని. ఆ అమ్మాయి ఎందుకు చదువుతుంది? బికాస్ దేర్ కంట్రీ నీడ్ ఫార్మసిస్ట్, సో షీ స్టడింగ్ ఫార్మసీ. అసలు ఆ థాట్ ప్రాసెసింగ్ ఉందా ఇండియాలో? పిల్లలు పుట్టాలే, ఒకళ్ళని డాక్టర్ చేయాలి, ఒకళ్ళు ఇంజనీర్ చేయాలి, అమెరికా పంపించాలి, అయిపోయి మనం వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లలో ఉండాలి, లేదా ఆ సెంట్రల్ జైళ్ళలో ఉండాలి. సెంట్రల్ జైలు ఏవి తెలుసా మీకు? గేటెడ్ కమ్యూనిటీలు. ఈ మధ్య ఎందుకు తెలుసా అండి? తాత ముత్తాతలు సంపాదించిన ఎకరాల భూమిని అమ్మేసి ఊర్లలో ఉండలేక వచ్చి ఇక్కడ కోట్లు పెట్టి అవి గేటెడ్ కమ్యూనిటీలు కొంటున్నా. ఆడ ఫస్ట్ వాచ్మెన్ గాడే లోపల రానియడు మనల్ని. అది సెంట్రల్ జైలు కాకపోతే ఇంకేంది? ఐ ఫీల్ ఇట్. అసలు అనిపిస్తుంది, ఎందుకంటే ఈ థాట్ ప్రాసెసింగ్ నాకు కూడా లేదు ముందు. ఎప్పుడైతే ఐ వెంట్ బ్యాక్ టు విలేజ్, ఐ హ్యావ్ రెస్పెక్ట్ టు ద ఫార్మర్స్. ఏం కష్టం అండి అసలు, అది పడత తెలుస్తుంది. పంట పండించడానికి వాళ్ళు ఎంత కష్టపడితే. మనము ఈ రోజు కూడా నేను చూసిన చాలా మంది అన్నం కూరలు అన్ని వేసేసేస్తున్నారు. అది పండిస్తే తెలుస్తుంది. నేను ఇప్పుడు పండిస్తున్నా కాబట్టి తెలుస్తుంది నాకు కూడా బాధ, ఆ కష్టము, ఆ పెయిన్. మనం అందుకే అంటున్నాను, అందరూ ఈ 50+ వాళ్ళందరూ ఇటు ఉండొద్దు.